ఏదైనా పార్టీకి వెళ్లే ముందు ఇలా చేస్తే అందరిలో ప్రత్యేకంగా అందంగా కనబడతారు సాధారణంగా బయటికి వెళ్లేటప్పుడు మంచి డ్రెస్ వేసుకొని మేకప్ వేసుకోవడం సాధారణమే ఆ మేకప్ ఎక్కువసేపు ఉండదు మేకప్ సరిగ్గా లేకపోతే ముఖం కాంతిహీనంగా కనబడవచ్చు అందువల్ల ఇప్పుడు చెప్పే చిట్కాలను పాటిస్తే మీరు పార్టీలలో అందంగా మెరిసిపోతారు ఆ చిట్కాల గురించి వివరంగా తెలుసుకుందాం మొదట ముఖాన్ని శుభ్రంగా కడిగి పొడి టవల్ తో తడి లేకుండా తుడుచుకోవాలి ఒక బౌల్లో పాలను తీసుకొని దానిలో కాటన్ బాల్ ముంచి ముఖానికి రాయాలి ఈ విధంగా ముఖానికి పాలను రాయటం వల్ల చర్మ రంధ్రాలు తెరుచుకొని మల్లాలు తొలగిపోతాయి పాలలో ఉండే లాక్సికామ్లం పోషకాలు చర్మం మీద నలుపుని టాన్ని తొలగించటంలో సహాయపడి ముఖాన్ని తెల్లగా కాంతివంతంగా చేస్తాయి ముఖానికి పాలను రాసాక ఐదు నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసి చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత ఈ పద్ధతిని ఫాలో అవ్వాలి ఒక బౌల్లో రెండు స్పూన్ల బొప్పాయి రవ్వను వేసి సరిపడా పాలను పోసి పేస్ట్ గా తయారు చేసుకోవాలి ఈ పేస్ట్ ముఖానికి రాసి సున్నితంగా స్క్రబ్బింగ్ గా చేయాలి ఈ విధంగా చేయటం వల్ల బ్లాక్ హెడ్స్ మరియు మృత కణాలు తొలగిపోయి ముఖం కాంతివంతంగా మారుతుంది ఈ విధంగా ముఖాన్ని బాగా స్క్రబ్ చేశాక చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత ఈ పద్ధతిని ఫాలో అవ్వాలి ఈ విధానంలో ముఖానికి ఫేస్ ప్యాక్ వేసుకోవాలి ఈ ప్యాక్ కోసం బియ్య పిండి మైదాపిండి టమోటా రసం పచ్చిపాలు అవసరం అవుతాయి ఒక బౌల్లో రెండు స్పూన్ల బియ్య పిండి ఒక స్పూన్ మైదాపిండి ఒక స్పూన్ టమోటా రసం సరిపడా పాలను పోసి పేస్ట్ గా తయారు చేసుకోవాలి ఈ పేస్ట్ ముఖానికి రాసి పదిహేను నిమిషాల తర్వాత కడిగేయాలి ఈ ప్యాక్ వేయటం వలన చర్మంపై నలుపు తొలగిపోయి చర్మం తెల్లగా కాంతివంతంగా కనబడుతుంది ఇక చివరి పద్ధతి ఏమిటంటే ముఖం ఎక్కువగా తాజాగా ఉండడానికి ఐస్ ముక్కుతో ముఖాన్ని రబ్ చేయాలి ఈ విధంగా చేయటం వలన చర్మంలో రక్త ప్రసన్న పెరిగి ముఖం కాంతివంతంగా కనబడుతుంది బయటకు వెళ్లే ముందు ఈ విధంగా చేస్తే ముఖం తెల్లగా కాంతివంతంగా కనబడుతుంది సో ఫ్రెండ్స్ తప్పకుండా ఈ చిక్కన్ మీరు ఫాలో అవుతారు కదా అలానే మా వీడియోస్ కూడా ఫాలో అవ్వండి